ప్రతి నెల 1వ తేదీన వృద్ధులకు పెన్షన్ అందించడం తనకు చాలా సంతృప్తి కలిగిస్తుందని విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త రాష్ట్ర నెట్ క్యాప్ చైర్మన్ కేకే రాజు పేర్కొన్నారు. ఈ మేరకు జీవీఎంసీ 24 వార్డు పరిధి నక్కవానిపాలెంలో ఉదయం పలువురు లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ ప్రతి నెల 1వ తేదీన పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో అవ్వ తాతల ముఖాల్లో ఆనందం కనిపిస్తుందని, వృద్ధాప్యంలో వారి ముఖాల్లో చిరునవ్వు చూడాలనే సంకల్పంతో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మొదటి సంతకం పెన్షన్ పెంపుపై చేశారని గుర్తు చేశారు. వృద్ధాప్యంలో వారు సంతోష జీవితం గడపాలనే ఉద్దేశంతో దశల వారీగా పెన్షన్ పెంపు చేస్తున్నారని అన్నారు. ఇతరులపై ఆధారపడకుండా ఉండేందుకు ప్రతి నెల మొదటి గంటలో వారికి పెన్షన్ అందే విధంగా ముఖ్యమంత్రి పటిష్ట చర్యలు తీసుకున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో 24వ వార్డు కార్పొరేటర్ సాడి పద్మారెడ్డి, కేశవరెడ్డి, సీతాకుమారి, జ్ఞాన ప్రకాష్ రెడ్డి, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళకి మాట చెప్పండి. సంతోషంగా ఉంది. నాకు గతంలో నాకు చాలీ పెన్షన్ ఎప్పుడు ఇస్తారో తెలీదు, 1వ తారీఖున ఇస్తారో తెలీదు, 10వ తారీఖున ఇస్తారో తెలీదు, 20వ తారీఖున ఇస్తారో తెలీదు. కాళ్ళు ఎరిగేలా సరే కూడా ఒక్కొక్క నెల పెన్షన్ వచ్చేది కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి నెల 1వ తారీఖుని మాకు పెన్షన్ తీసుకొచ్చి మాలో సంతోషాన్ని నింపుతున్నారు. నేను ఈరోజు నా కోడల మీదో నా కొడుకు మీదో మందులకి నేను ఆధారపడాల్సిన అవసరం లేదు. నాకు గతంలో నెలకి 1400 రూపాయలు మందులు అయ్యి, అప్పుడు ఆ ప్రభుత్వంలో 1000 రూపాయలు పెన్షన్ ఇచ్చే 400 రూపాయలకి నా కోడల మీద కొడుకు మీద నేను ఆధారపడాల్సి వచ్చేది. ఇప్పుడు నా చేతికి 2800 రూపాయలు పెన్షన్ వస్తుంది. నాకు గతంలో కంటే ఈ సంతోషం వల్ల ఈరోజు అమ్మఒడి పథకం ద్వారా నా మనవలు, నా పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళి చదువుకుంటూ ఉన్నారు. ఆ సంతోషం ఉండేది. గతంలో నా కొడుకు చాలీ చాలని జీతం వల్ల స్కూల్ ఫీజులు కట్టలేని పరిస్థితి ఉండేది. కానీ అమ్మఒడి పథకం కానీ, జగనన్న విద్యా కానుక కానీ, విద్యాదీవెన వచ్చిన తర్వాత వాళ్ళు సంతోషంగా చదువుకుంటూ ఉన్నారు. వాళ్ళు చదువును చూసి నేను సంతోషపడి ఈరోజు నా ఆరోగ్యం కూడా బాగుపడింది. గతంలో 1400 రూపాయలు నాకు మందులకైతే ఈరోజు 8900 సరిపోతుంది. నేను ఈ చివరి దశలో కూడా, వృద్ధాప్యంలో కూడా నేను నా కొడుకుకో కోడలకో నెలకి 1500 రూపాయలు నా చేతి మీద ఇవ్వగలుగుతానని ఎంతకంటే సంతోషమే ఉంది. కాబట్టి ఇంత సంతోషాన్ని మా కుటుంబాల్లో వెలుగులు నింపిన జగన్మోహన్ రెడ్డి గారి నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి. ఈ రాష్ట్రానికి సుదీర్ఘకాలం పాటు ఆయనే ముఖ్యమంత్రిగా ఉండాలని అవ్వాతాతలందరూ కూడా ఆశీస్సులు అందిస్తూ ఉన్నారు.